హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సంధ్యా ఫ్యాషన్స్ 25. నేను ఈరోజు మీకు ఒక మంచి ఆకుకూరను అయితే పరిచయం చేయబోతున్నానండి. దీని పేరు వచ్చేసి కామాంచి కూర. దీన్నే కామాక్షి కూర అంటారు, లేకపోతే కొంతమంది కాశీ పండ్లు అంటారు, కొన్ని చోట్ల కాశీ పూస కూర అంటారు. ఇది పిచ్చి మొక్కల అనుకుంటారు కానీ చాలామంది, కానీ ఇది చాలా మంచి మొక్క అండి. దీని ఔషధ ప్రయోజనాలన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఇది వచ్చేసి ఆకు చాలా గ్రీన్ కలర్లో ఉంటుందండి. ఇది 2 నుంచి 3 అడుగుల వరకు పొదలాగా పెరుగుతుందన్నమాట. దీని పూలు వచ్చేసి మనకి మిరప పూత ఉంటుంది కదండి, ఆ పూతలాగా ఉంటుంది. కానీ ఇది టమాటా జాతికి చెందిన మొక్క అన్నమాట. దీని కాయలు వచ్చేసి మనకి చిన్న టమాటాలు ఎలా ఉంటాయో అలా షేప్లో ఉంటుంది. టేస్ట్ కూడా ఆల్మోస్ట్ దగ్గరగా ఉంటుందన్నమాట. ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో ఉంటాయండి. పండిన తర్వాత బ్లాక్ కలర్లో ఉండే మొక్కలు ఉంటాయి, రెడ్ కలర్ అయ్యే మొక్కలు ఉంటాయన్నమాట. అయితే నా దగ్గర అయితే బ్లాక్ కలర్ వచ్చిందండి. అయితే నాకు ఎలా వచ్చింది అంటే, ఇది నాకు వీడ్లాగానే వచ్చిందండి. మీరు చూస్తే ఇది కలుపు మొక్కగా చాలా చోట్ల మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో బాగా పెరుగుతూనే ఉంటుందండి. అయితే ఇది మనం గుర్తించము, మీకు ఎప్పుడన్నా కనపడితే మాత్రం తెచ్చుకోండి. ఇది నాకైతే కలుపు మొక్కలాగే వచ్చింది. తర్వాత నేను తెలుసుకున్నాను దీన్ని అంటే, మన చిన్నప్పుడు అయితే చైల్డ్హుడ్లో బాగా చూసాము, తిన్నాం కూడా అప్పుడు, కానీ మధ్యలో నాకు కనిపించలేదు. నాకు మళ్ళీ ఇప్పుడు అది గార్డెనింగ్ స్టార్ట్ చేశాక నా దాంట్లోకి, నా గార్డెన్లోకి వీడ్లాగా వచ్చి చేరిందన్నమాట. సో దీన్ని మనం పోగొట్టుకోకూడదు. తమిళనాడులో దీనిని ఆకుకూరగా అమ్ముతారండి. చాలా బాగా వాడతారు అక్కడ, తమిళనాడు అండ్ కర్ణాటకలో బాగా వాడతారనమాట. అయితే ఇందులో మినరల్స్, కాల్షియం, ఫాస్ఫరస్ అండ్ ఫైబర్ చాలా రిచ్ ఉంటుందండి. అవి ముఖ్యంగా నోటి అల్సర్ వస్తుంది కదా, దానికి, క్యాన్సర్ వ్యాధి, గొంతు, కాలేయం, గుండెకు సంబంధించి చాలా చర్మ వ్యాధుల్లో కూడా ఇది బాగా పనిచేస్తుందంట. తమిళ్లో దీన్ని మంతకాలి అంటారు, కన్నడలో మంతకల్లి అంటారనమాట. కర్ణాటకలో వాళ్ళు వచ్చేసి పోస్ట్ డెలివరీలో బాగా వాడతారంటండి. వీటిని ఎలా మనం వాడుకోవచ్చు అంటే, పప్పులో అంటే పాలకూర పప్పు అవి వాడతాం, అవి అలా చేస్తాం కదా, అలా చేసుకోవచ్చు. లేదంటే ఇగురు కూర చేసుకుంటాం కదా, తోటకూర, పాలకూర, మెంతి కూర, అలా కూడా ఈ ఆకుతో ఇగురు కూర అనేది చేసుకోవచ్చు అంట. కొంచెం మనం చల్లమిరపకాయలు చేసుకుంటాం కదండి, మజ్జిగలో ఊరబెట్టి మళ్ళీ ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తూ ఉంటాం కదా, అలా కూడా చేసుకోవచ్చు అంట. దీన్ని ఎలా పెంచుకోవచ్చు అంటే, మనకి ఎక్కడైనా ఒక కాయ దొరికిందనుకోండి, ఆ కాయని ఎండబెట్టైనా సీడ్స్ వాడుకోవచ్చు. లేదా అప్పటికప్పుడు కావాలంటే వాటర్లో మనం రబ్ చేసేస్తే ఆ విత్తనాలన్నీ వాటర్లోకి వచ్చేస్తాయి. ఆ వాటర్ని మనం భూమిలో వేసుకుంటే మనకి మొక్కలు అనైతే వస్తుందన్నమాట. ఇన్ని మంచి లక్షణాలు ఉన్న కామంచి కూరని మామంచి కూర అనేసేయండి. మీ తోటలో ఖచ్చితంగా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.